తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం కూడా భక్తుల సంఖ్య తిరుమలలో ఎక్కువగా ఉంది. తిరుమలలోని అన్ని వీధులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గంటల తరబడి స్వామివారి దర్శనం కోసం నిరీక్షించాల్సి వస్తుంది. వసతి గృహాలు పొందడానికి క్యూలైన్ చాడంత ఉండడంతో చాలాసేపు వెయిట్ చేస్తే కానీ వసతి గృహాలు లభించడం లేదు. 300 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం 3 నుంచి 4 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. గత కొన్ని రోజులుగా తిరుమలలో ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఇక్కడ మేము 3:30కి రావడం జరిగింది. సో అక్కడ ఆటో వాళ్ళని మాత్రమే 5:30 నుంచి వదిలేస్తున్నారు. ఆటో వాళ్ళ సైడ్ నుంచి వచ్చి రావడము, అలాగే చెక్ పోస్ట్ యూతల సైడ్ మాత్రం బైక్స్ ఉంటున్నాయి. సో అందరు వాక్ వచ్చేసేసి బైక్లు స్కామ్ చేస్తున్నట్టు మాకు డౌట్ గానే ఉంది. సో మేము 6:00కి రిలీజ్ చేస్తారనుకుంటే 6:30 వరకు కూడా రిలీజ్ చేయలేదు. సో ఆటోలు రిలీజ్ చేసి తర్వాత కార్లు రిలీజ్ చేస్తున్నారు. సో దీనివల్ల సో ఎవరైతే వాళ్ళకి కన్వీనియంట్ గా ఉన్నారో స్కూటర్స్ కానీ ఆటో వాళ్ళకి కానీ, దానివల్ల ప్యాసింజర్స్ ఒక్కొక్కరి దగ్గర 1000 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారండి. చాలా దారుణంగా జరుగుతుంది ఇదైతే మాత్రం ప్రాసెస్.